ఇంగ్లాండ్ తో బుధవారం నుంచి మొదలయ్యే పింక్ బాల్ టెస్టు కోసం కోహ్లీ సేన ఆదివారం నెట్స్ లో తీవ్రంగా శ్రమించింది గ్రౌండ్ లో స్ట్రెచ్చింగ్ అలాగే ఎక్సర్సైజులు ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన ప్లేయర్లు ఆ తర్వాత నెట్స్ లో చెమటొచ్చారు కెప్టెన్ విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ అజింక్య రహనే రోహిత్ శర్మ రిషబ్ పంత్ చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు జస్ప్రీత్ భూమ్రాజ్ సిరాజ్ వీళ్ళకి పింక్ బాల్ తో బౌలింగ్ చేశారు ఇక కెరియర్ లో వందవ టెస్ట్ ఆడుతున్న ఇషాంత్ శర్మ కూడా చాలాసేపు బౌలింగ్ చేశాడు చెన్నైలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో స్పిన్నర్లు మెజార్టీ వికెట్లు సాధించారు ఇక బంగ్లాదేశ్ తో జరిగిన పింక్ బాల్ మ్యాచ్ లో మొత్తం ఇరవై వికెట్లు పేసర్లకే దక్కాయి ఈ నేపథ్యంలో బుమ్రా ఇషాంత్ సిరాజ్ మూడో టెస్టు లో కీలకం కానున్నారు మరో పక్క స్పిన్నర్లు అశ్విన్ అక్షర్ పటేల్ అలాగే కుల్దీప్ యాదవ్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు అశ్విన్ అక్షర్ ఫైనల్ ఎలెవెన్ లో ఉండడం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ కుల్దీప్ పింక్ బాల్ ప్రాక్టీస్ సేషన్ ను బాగా యూజ్ చేసుకున్నాడు ఇక ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ శుభమన్ గిల్ కూడా తమ బ్యాట్స్ కు పని చెప్పారు వీరిద్దరిలో ఒకరు రోహిత్ తో కలిసి ఇన్నింగ్ స్టార్ట్ చేయనున్నారు మరో పక్క ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా ప్రాక్టీస్ లో పాల్గొన్నారు అయితే మూడో టెస్టు కోసం టీమిండి ఇండియా తుది జట్టులో ఎవరెవరు ఉంటారంటే రోహిత్ శుభమన్ గిల్ ఓపెనర్ గా చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఫస్ట్ డౌన్ లో చతేశ్వర పుజారా తర్వాత విరాట్ కోహ్లీ ఆ తర్వాత రెహనే ఇక కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గా రిషబ్ పంతు ఎలాగూ ఉంటాడు ఇక ఆల్రౌండర్ కమ్ స్పిన్నర్ గా అక్షర్ పటేల్ అలాగే రవిచంద్రన్ అశ్విన్ పక్కగా తెలుస్తుంది ఇక ఇది పింక్ బాల్ టెస్ట్ కనుక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను దించే అవకాశం ఉంది బుమ్రా ఇషాంత్ శర్మ సిరాజ్ ఫైనల్ ఎలవెన్ లో ఉండడం ఖచ్చితం అనిపిస్తుంది అంచనా ప్రకారం మూడే టెస్ట్ కోసం టీమిండియా తుది జట్టు ఇది